సంవత్సరం రాశి ఫలాల విషయానికి వచ్చినట్లయితే రాశి వారి యొక్క ఫలితాలు, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం అక్టోపాది వారు మేషరాశిలో పెట్టారు. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సర కాలం చాలా యోగకరంగా ఉంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా అష్టమ శని యొక్క ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం గత సమయంలో అనుకున్నటువంటి పనులని కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాచరణ కనపడుతోంది. అదేవిధంగా సప్తమంలో గురుడు ఉండడం వల్ల గురుడు యొక్క స్థితి శుభవీక్షణ వల్ల మేషరాశి వారికి అన్ని శుభయోగాలు కనపడుతున్నాయి. గత సంవత్సరం కంటే ఎక్కువ అనుకూల పరిస్థితి. అదేవిధంగా కొత్త కొత్త రంగాల్లోకి ప్రవేశించడం, అదేవిధంగా మేషరాశి విద్యార్థులు అఖండమైనటువంటి విద్యారంగంలో అఖండమైనటువంటి అభివృద్ధిని సాధించడం, గతం నుంచి అవనటువంటి పరీక్షలు కానీ ఈ సంవత్సరం రాసినటువంటి వారికి ఉత్తీర్ణత కనపడుతోంది. అదేవిధంగా మేషరాశి వారు మరి భూగృహాదులన్నీ కూడా ఈ సంవత్సరం పరపరచుకోవడం, అదేవిధంగా ఇతరుల ద్రవ్యం ఎవరికైనా ఇతరులకు ద్రవ్యం ఇచ్చినటువంటి అయితే అలాంటి ద్రవ్యం తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి అందరూ కూడా మీ చుట్టూ తిరిగేటువంటి అవకాశాలు, కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి వారికి కోర్టు తగాదాలన్నీ కూడా ఈ సంవత్సరం క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మేషరాశి వారి యొక్క పరిస్థితి చాలా అభ్యున్నతిగా కనపడింది. తర్వాత వృషభరాశి. ఈ వృషభరాశికి వచ్చినట్టయితే ఈ సంవత్సరం వృషభరాశి వారి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభరాశి. వృషభరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూర్జం 1, అవమానం 3. వృషభరాశికి ఈ సంవత్సరం అష్టమంలో శని సంచారం వల్ల కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా గురుడు యొక్క బలం, గ్రహబలం గురుడు యొక్క బలం ఉన్నటువంటి కారణం చేత కొన్ని పనులు ఆలస్యంగా నెరవేరుతూ ఉంటాయి. ఆ యొక్క ప్రతి కార్యానికి కూడా ఆలోచించి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఏ రంగం ఎంతైనా వ్యాపారం పెట్టినట్లయితే రూపాయికి 10 రూపాయలు మాత్రమే లాభం కనపడుతోంది. అంచేత కొత్తగా పెట్టుబడులు అవి పెట్టేటువంటి వారు కొంత ఆలోచించి పెట్టడం మంచిది. పెట్టుబడులు పెట్టేటువంటి వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఏదైనా కొంత సొంతంగా చేయడం కన్నా ఎక్కడైనా జీతానికి కానీ లేకపోతే ఏదైనా ఒక రంగాన్ని ప్రత్యామ్నాయంగా ఇంకొక ద్వారా నడపడం కానీ చేసుకోవడం చాలా విషయం. అదేవిధంగా వాహన ప్రమాదాలు అవి కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం వృషభరాశి వారికి కొంత జాగ్రత్తగా వాహనాలు కూడా ఆది చూసి నడపవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు కాలభైరవ అష్టకాన్ని కనుక రోజు నిత్యం పారాయణ చేసినట్టయితే కాలభైరవుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ అష్టమ శని బాధ నివృత్తి అవుతుంది. అదేవిధంగా శనేశ్వరుడికి జపహోమాదులు చేయించుకోవడం చాలా విశేషమైనటువంటిది వృషభ రాశి. తర్వాత మిథున రాశి. ఈ మిథున రాశికి వచ్చినట్టయితే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి వారు. మిథున రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం ఈ గురుని సంచారం వల్ల ఈ సంవత్సరం యొక్క మిథున రాశి వారికి గ్రహ ప్రభావం చాలా యోగంగానే ఉంది. అనుకున్నటువంటి పని సాధిస్తారు. ఈ సంవత్సరం మనోధైర్యం పెరిగింది. అన్ని రకాలుగాను కూడా మిథున రాశికి యోగంగానే కనబడుతోంది. కాశీ, శ్రీశైలం, రామేశ్వరం మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శించేటువంటి అవకాశం కనబడుతోంది. మరి శత్రువులు బాధాక్రాంతం అవుతారు. అదేవిధంగా గుప్త శత్రువులు ఉన్నా మిమ్మల్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితిగా ఉంది. మరి గతంలో రావలసినటువంటి ధనం చేతికి అందేటువంటి అవకాశం కనబడుతోంది. స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు. గృహ నిర్మాణ కార్యాలన్నీ కూడా భరిస్తాయి. మరి స్థానచలనం కనబడుతోంది. నూతన పరిచయాలన్నీ పెరుగుతాయి. గృహ సంబంధమైనటువంటి రీత్యా విశేషించి ఆదాయ గౌరవాదులన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం. మరి మనోవాంఛాలన్నీ కూడా సిద్ధిస్తాయి. ప్రయాణాదుల వల్ల అన్నీ కూడా లాభం చేకూరుతుంది. మరి భార్య దగ్గర లేనితో జీవించడం కష్టమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆడవారికి స్త్రీలకు విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం మిథున రాశి వారికి కనబడుతోంది. మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ఈ సంవత్సరం గత సంవత్సరాల మీద పోలిస్తే గత 5 సంవత్సరాల నుంచి వీరికి కొంత ఇబ్బందులు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం చాలా విశేషంగా కనపడుతోంది మిథున రాశి.
తర్వాత కర్కాటక రాశి పురలోసు నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం వారి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, ఖర్చు 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. మరి ఈ కర్కాటక రాశికి అన్నీ కూడా పెద్ద గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ సంవత్సరం. దానివల్ల గత 2 సంవత్సరాల నుంచి సాధించలేనటువంటి కార్యక్రమాలను కూడా ఈ సంవత్సరం విజయవంతం అవుతాయి. తర్వాత మరి బాకీ ఏదైనా ఉన్నట్టయితే అలాంటివన్నీ కూడా వసూలవ్వడం, వాహనం కూడా కొండం, వాహనాలు కొత్త వాహనాల యొక్క అవకాశం కనబడుతోంది. వెండి బంగారు వస్తువులన్నీ కొంటారు. వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా ఉన్నట్టయితే ఈ సంవత్సరం వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి పుణ్యక్షేత్ర సందర్శనం, ధర్మకార్యాలు, అన్నశాంతి మొదలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరి జన్మ రాహు వలన మాత్రం కొంత ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడేటువంటి అవకాశం కర్కాటక రాశి కనబడుతోంది. సంతానం రీత్యా చాలా ఆనందకరమైనటువంటి వార్తలు వింటారు. సంతానం చాలా అభివృద్ధిలో ఉంటుంది. దీర్ఘరోగాలు నివారణ అవుతాయి. తర్వాత ఔషధ దేవతలు మాత్రం తప్పేటువంటి అవకాశం కనపడట్లేదు. అంచేత కొంత మందులు మాత్రం వాడేటువంటి అవకాశం, చర్మ సంబంధమైనటువంటి వ్యాధుల వల్ల బాధపడేటువంటి అవకాశం ఈ కర్కాటక రాశి వారికి కనపడుతోంది. ఈ సంవత్సరం మీరు శుక్రవారం అమ్మవారి యొక్క దర్శనం, అదేవిధంగా దుర్గాదేవి యొక్క పూజ, మవానీ దీక్షామాల ధారణ చేసినట్టయితే కొంచెం ఈ యొక్క జన్మరాహు యొక్క ప్రభావం నుంచి కొంత తప్పించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కాళహస్తి క్షేత్రాన్ని సందర్శించి రాహుకేతు పూజ చేసుకోవడం కూడా కర్కాటక రాశికి చాలా శుభవంతమైనటువంటి మార్గం. తర్వాత సింహరాశి, మకర నక్షత్రం, కుంభ నక్షత్రం, ఉత్తర నక్షత్రం ఒకటో పాద వారు సింహరాశిలోకి వస్తారు. ఈ సింహరాశి ఫలితం ఈ సంవత్సరం ఆదాయం 11, ఖర్చు కూడా 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం కనుక ఈ సింహరాశికి మహోన్నత కాలంగా చెప్పచ్చు. ఎంచేతనయ్యా అంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా పడేటువంటి అర్ధాష్టమ శని యొక్క బాధ ఈ సంవత్సరం నివృత్తి అయింది ఈ యొక్క సింహరాశి వారికి. మరి నూతన బాంధవ్యాలు ఏర్పడటం, అదేవిధంగా మరి 2-3 సంవత్సరాల నుంచి పనులు పూర్తవడం, మరి రాజకీయాలు కూడా చక్కనైనటువంటి కనబడుతోంది, నిత్యానందం కలుగుతూ ఉంటుంది, శత్రువులందరూ కూడా మిత్రులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, దూర ప్రయాణం చేత కొంత ధననష్టం ఏర్పడేటువంటి అవకాశం మరి కనబడుతోంది. అలాగే నూతన కట్టడాలు, అలాగే పాత గృహంలో మార్పు చేర్పులు చేయడం ఇవన్నీ కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ సింహరాశికి గమనించినట్టయితే మంచి యోగ కాలం అని చెప్పాలి. మరి అనుకున్నటువంటి పని అంతా సాధించడం, ధైర్య సహచారాలన్నీ కూడా పెరుగుతాయి. మరి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి వారికి, విద్యా కార్యక్రమాల్లో ఉన్నటువంటి వారికి విద్యా అభ్యున్నతి కూడా కలుగుతుంది సింహరాశి వారికి. ఈ సంవత్సరం ఈ సింహరాశి వారు నిరంతరం శివదర్శనం చేసుకున్నట్టయితే చాలా మంచివి, అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి, ఉత్తర నక్షత్రం 2-4 పాదాలు, హస్త నక్షత్రం, చిత్త నక్షత్రం 1-2 పాదాలు కన్యారాశి. ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఆదాయం 11, ఖర్చు 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. మరి ఈ యొక్క కన్యారాశిని గమనించినట్లయితే మన 2017 నవంబర్ 25 నుంచి ఈ కన్యారాశి వారికి అర్ధాష్టమంలో శని ప్రవేశించారు. ఈ అర్ధాష్టమ శని కారణంగా కొంత ఈ కన్యారాశి వారికి కొంత అవయోగంగా ఉంది. మరి అనుకున్నటువంటి కార్యాలు ఆలస్యమవుతూ ఉండడం, మరి ప్రతి చిన్న విషయానికి కూడా భార్యాభర్తల మధ్య కావచ్చు, కుటుంబంలో అవచ్చు గొడవలు ఏర్పడుతూ ఉండడం, మరి ఆర్థిక వ్యవహారంలో కూడా కొంత నష్టాలు సంభవించేటువంటి వ్యాపార పరంగా కూడా నష్టాలు సంభవించడం, అదేవిధంగా ఒక భాగస్వామి వ్యాపారాలు వ్యాపారస్తులు విడిపోవడం జరుగుతూ ఉంటుంది. గృహ నిర్మాణ పనులన్నీ కూడా కొంత ఆలస్యం అవుతాయి. శని ప్రభావం వల్ల అనుకున్నదంతా కూడా వృద్ధి అవ్వడం కన్నా అనావృష్టి జరిగేటువంటి అవకాశాలు ఉంది. ఉద్యోగాస్తుల్లో ఉన్నటువంటి వారికి, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి స్థానచలనం కనపడుతోంది ఈ సంవత్సరం. మరి ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం కనుక ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండాలి. ఆంజనేయ స్వామి వారి యొక్క పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఆంజనేయ దండకం పారాయణ చేయడం కన్యారాశి వారికి చాలా శుభఫలితాన్ని కలగజేస్తుంది. తులారాశి, ఈ తులారాశి వారి చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1-2-3 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2 పాదాలు వారి తులారాశి. ఈ తులారాశి ఈ సంవత్సరం ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానం కూడా 2. ఈ తులారాశి గమనించినట్టయితే ఈ సంవత్సరం గౌరవాదులన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎలాంటి వారికైనా సరే ఆదాయం ఒక లోటు రాదు, శత్రువులు అంతరించేటువంటి అవకాశం కనపడుతోంది. మరి మీ ఆత్మబలమే మిమ్మల్ని రక్షించేటువంటి అవకాశం కనపడుతుంది. మరి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉన్నాయి, చాలా ధనాన్ని జాగ్రత్తగా వాడవలసినటువంటి పరిస్థితి. మరి శని బలం ఉన్నప్పటికీ కూడా
గురుడు జన్మ గురుడు అవడం వల్ల కొంత ఆర్థికంగా ఖర్చును పెంచుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. అలాగే మనకు పడనటువంటి వస్తువులను తినడం కానీ, అదేవిధంగా కొంచెం పడనటువంటి వాతావరణంలోకి వెళ్ళడం కానీ చాలా ప్రమాదకరంగా కనబడుతోంది ఈ సంవత్సరం తులారాశి వారికి. అక్టోబర్ నుంచి ఉన్నతమైనటువంటి కాలం, అక్టోబర్ దాకా జన్మగురు సంచారం వల్ల కొత్త వ్యాపారాలకు కానీ కొత్త వాణిజ్య సంస్థలు ప్రారంభించడం కానీ వాయిదా వేసుకోవడం మంచిది. అక్టోబర్ వరకు జన్మగురుడు ఉన్నాడు, అంచేతను చాలా జాగ్రత్తగా ఉండాలి. జన్మగురుడు తర్వాత, అక్టోబర్ నుంచి జన్మగురుడు మారిన తర్వాత ఏదైనా నూతన కార్యకలాపాలు ప్రారంభించడం మంచిది. తులారాశి వారు ఈ సంవత్సరం, ఈ తులారాశి వారు మేధా దక్షిణామూర్తి యొక్క మంత్రాన్ని కనుక నిరంతరం పఠించినట్లయితే వారికి శుభయోగం కలుగుతేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వృశ్చిక రాశి, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం వారు ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వస్తారు. ఈ వృశ్చిక రాశికి సంవత్సరం ఆదాయం 2,014, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి కుటుంబ గౌరవాదులన్నీ కూడా కొంత తగ్గేటువంటి అవకాశం కనబడుతోంది. గురు శనుల ప్రభావం చేత ఈ ఒక పక్కన ఏలినాడు శని, అలాగే వ్యయంలో గురుడు ఉండడం వల్ల కొంత అనేకమైనటువంటి కష్టాలు వృశ్చిక రాశి వారి సంవత్సరం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు గల పట్టుదలే కొంతవరకు మిమ్మల్ని నెగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చాలా శుభయోగాన్ని కలగజేస్తుంది. అంచేత శనిదోషం వల్ల కుటుంబ కలతలు, కుటుంబ గొడవలు, అదేవిధంగా సహోదరులకు అత్త సంబంధం మొదలైనటువంటి బంధువులతో విరోధాలు ఏర్పడడం, స్థిరాస్తులు, గురుగ్రహాల మధ్య లావాదేవీలు మొదలైనటువంటివన్నీ కూడా ఉంటాయి. మరి వాహన ప్రమాదాలు కూడా కలిగేటువంటి అవకాశాలు వృశ్చిక రాశి కనబడుతున్నాయి. మరి సంతానం, సహోదర వర్గ అరిష్టాలు కూడా కొంత కనబడుతున్నాయి. మానసిక స్థైర్యం కోల్పోతారు, అశాంతి కలుగుతూ ఉంటుంది. వ్యసనాల ద్వారా బాధలు, ఆరోగ్య ఇబ్బందులు కూడా పడేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ యొక్క వృశ్చిక రాశి గమనించినట్లయితే విద్యార్థులకైతే కొంత ఈ సంవత్సరం కొంత విద్యా ఆటంకాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ఏలినాడు శని ద్వాదశ జన్మగురు ప్రభావం చేత మరి చాలా కష్టాలు కనిపిస్తున్నాయి. కుజుడి యొక్క స్థితి వలన కొంతమేరకు మరి దైవబలం అలాగే కొంత పని పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారు వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కవచాన్ని కనుక పారాయణ చేసినట్లయితే నిత్యం కొంత ఈ యొక్క శని యొక్క బాధ నుంచి రక్షించబడి కొంత శుభాన్ని చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే ధనుసు రాశి, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, 1వ పాద ధనుసు రాశి, ఆదాయం 5, ఖర్చు 5. ఈ సంవత్సరం రాజ్యపూజ్యం 1, అవమానం 5. మరి ఈ యొక్క ధనుసు రాశి గమనించినట్లయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత సంతానం వల్ల ఆనందం, వాహన సౌఖ్యం, అలాగే పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా గౌరవాలు కలిగేటువంటి అవకాశం ఉంది. రాహు వల్ల మాత్రం కొంత అనుకోనటువంటి సమస్యలు. నిజాతనంటే అష్టమంలో రాహు సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం. ధనుసు రాశి వారికి విరాశ వినోదాల నుంచి కొంత ధనం ఖర్చు అవుతుంది, సాంఘికంగా ఇబ్బందులు ఏర్పడతాయి, గురువు గ్రహాలన్నీ కూడా కొంత మార్చుకోవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి శరీరం మీద, ఆరోగ్యం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజాతనంటే చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి మానసికంగా చాలా అశాంతిని ఉంటారు ఈ సంవత్సరం. అంచేత మీరు ఈ వృశ్చిక రాశి వారు, ధనుసు రాశి వారు ఈ సంవత్సరం అమ్మవారి యొక్క ఆరాధన, చండీ సప్తశతి పారాయణ, చండీ హోమం ఆచరించడం చాలా విశేషమైనటువంటిది. ఈ రాశి స్త్రీ పురుషులందరికీ కూడా కొంత ఏలినాడు శని ప్రభావం వల్ల ఈ ధనుసు రాశి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. తర్వాత మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి స్త్రీ పురుషాలందరికీ కూడా ఈ యొక్క మకర రాశి వారందరికీ ఏలినాడు శని ప్రభావం 1, అలాగే గురుబలం ఉన్నప్పటికీ కూడా కొంచెం అనుకున్నటువంటి కార్యాలు ఆలస్యంగానే జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. నూతన బాంధవ్యాలు పెరుగుతాయి, నిలిచిపోయినటువంటి పనులు అయ్యేటువంటి అవకాశం ఉంది. సంఘంలో కూడా హోదా పెరుగుతుంది, వాహన లాభాలు కనిపిస్తున్నాయి. కానీ జన్మ కేతువు వలన కళత్ర వంశ పీడలు ఏర్పడుతున్నాయి. భార్యతరమైనటువంటి వారి బంధువులు మరణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద 5 సంవత్సరం 12 శని జన్మకేతువు, 7 రాహు వల్ల కొంత గురుబలం వల్ల కాకున్నప్పటికీ కూడా కొంత బాగుండేటువంటి అవకాశం ఉంది. కొంత గ్రహబలం తగ్గినప్పటికీ గురుడు యొక్క బలం వల్ల ఈ యొక్క మకర రాశి వారికి కొంత శుభయోగాలు కనిపిస్తున్నాయి. తర్వాత ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతమిషా నక్షత్రం, పూర్వాభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారి కుంభరాశి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7,
అవమానం అయ్యి ఈ సంవత్సరం కుంభరాశిని పరిశీలించినట్లయితే ఈయన కుంభరాశి వారికి చాలా యోగంగా చెప్పవచ్చు. ఈ యొక్క రాశి అందరికీ కూడా ఎన్ని అవమానాలు సంభవించినప్పటికీ కూడా మళ్ళీ కార్యాన్ని సిద్ధిపొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒక్కోసారి మానసికంగా కుంగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిర్ణయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. మనస్సుగా ఒత్తిడిగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా కొంత ప్రాణ భయాలు కనిపిస్తున్నాయి. నూతన కార్యాల్లో ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి వారికి, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఏదో ఒక పదవిని లభించేటువంటి అవకాశం రాజకీయంగా ఈ సంవత్సరం ఉంది. మరి ప్రతి కళాకారుకి కూడా, కళాకారులందరికీ కూడా మరి మంచి స్థిరత్వం పొందుతారు ఈ సంవత్సరం. ఎవరికైనా రుణబాధలు ఉన్నట్టయితే కుంభరాశి వారందరికీ ఆ యొక్క రుణాలు తీరేటువంటి అవకాశం కనబడుతోంది. గర్భిణీ స్త్రీలందరికీ కూడా కొంత సుఖప్రసవం అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులందరికీ కూడా అనుకున్నంత లాభం సాధించలేకపోయినా వారందరికీ కూడా మనస్పరమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. దైవ బలం వలన ఈ కుంభరాశి వారు రాణింపు కనిపిస్తోంది. అదేవిధంగా మేనరాశి, పూర్వభద్ర నక్షత్రం, నాలుగో పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం వారు ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాత్రిపూర్తి 3, అవమానం 1. ఈ రాశి స్థితి అందరికీ కూడా, మీనరాశి వారందరికీ ఈ సంవత్సరం నష్టద్రవ్య లాభం అంటే ఎప్పుడో కోల్పోయినటువంటి ధనాన్ని, ద్రవ్యాన్ని, ఏదైనా వస్తువుని మళ్ళీ పొందేటువంటి అవకాశం మీనరాశి వారికి కనబడుతోంది. గృహ జీవితం అంతా ఆనందంగా ఉండేటువంటి అవకాశం. అలాగే కుటుంబానికి ఆరపడినటువంటి గురుడు వృశ్చిక రాశి స్థితి వల్ల శని ధనస్సులో సంచారం వల్ల ఎరుగినటువంటి ఉత్కృష్టత అంతా పొందుతారు. అంచేత అనుకోనటువంటి ఆనందాన్ని కలుగుతుంది. బహు విధాలైనటువంటి ఔన్నత్యం ఉంది. గృహంలో వివాహాలు, శుభకార్యాలన్నీ కూడా కలిసి వస్తాయి. మరి చాలా విజయవంతంగా ఉంది. కొంత అక్టోబర్ నెల వరకు అష్టమంలో గురువులు సంచరిస్తున్నటువంటి కారణం చేత కొంత అక్టోబర్ కాలం వరకు కూడా కొంత కొత్త పనులన్నీ కూడా వాయిదా వేసుకోవడం మంచిది. కొంచెం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, చోరుల యొక్క భయం, దొంగల వల్ల కొంత భయం ఉంది మీనరాశి వారికి. అలాగే పితృ సంబంధమైనటువంటి అవరోధాలు వచ్చి పితృ సంబంధమైనటువంటి ఆస్తుల్ని కూడా కొంత కదపలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్థిరాస్తుల్లో మార్పులు చేస్తారు. అకారణంగా కోర్టు వ్యవహారాల్లో కొంత కూరుకుపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ ఆశయాలు, పట్టుదల నెరవేర్చుకోవడం కోసం మరి కుటుంబంలో మాత్రం, రక్తబంధువులతో మాత్రం కొంత ఎడబాట్లు కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అష్టమంలో గురు సంచారం వల్ల ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులందరికీ కూడా సెప్టెంబర్ తర్వాత చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి గురుడు మారిన తర్వాత. మరి ఈ విధంగా మీకు దైవానుగ్రహం, ఓం నమ శివాయ శివపంచాక్షరి మంత్ర జపాన్ని కనుక మీనరాశి వారు నిత్యం జపం చేసినట్టయితే ఈ యొక్క అష్టమ గురుడు యొక్క ప్రభావం వల్ల శాంతి కలిగి, అష్టమ గురుడు యొక్క శాంతి జరిగి ఆ యొక్క కాలానంతటిని కూడా శుభాన్ని పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ యొక్క నక్షత్రానికి కందాయ బలాన్ని మనం గ్రహించినట్టయితే, కందాయ బలాల యొక్క విషయం చూసినట్టయితే ఈ సంవత్సరం కందాయ బలాలు ఈ విధంగా ఉన్నాయి. అశ్విని నక్షత్రం 3, 1, 2 అంచేత ఈ సంవత్సరం మీకు సున్నాలు లేవు. చాలా అశ్విని నక్షత్రం అందరికీ కూడా చాలా శుభతరం అని చెప్పచ్చు. అదేవిధంగా భరణి నక్షత్రం 6, 2, 0 ఉంది. అంచేత ఆఖరి 4 నెలలు కూడా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం. కృత్తిక నక్షత్రం 2, 0, 3 మధ్యలో 0 ఉంది. మధ్యస్థం 4 నెలలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రోహిణి నక్షత్రం 5, 1, 1 వీరికి కూడా 0 లేదు. వీరికి కూడా ఈ సంవత్సరం అనుకూలం. మృగశిర నక్షత్రం కందాయ బలం చూసినట్టయితే 1, 2, 4 ఈ సంవత్సరం వీరు కూడా 0 లేదు. వీరు కూడా ఆనందంగా ఉండేటువంటి అవకాశం. ఆర్ద్ర నక్షత్రం 4, 0, 2 మధ్యలో 0 కనబడుతుంది. మధ్యస్థం 4 నెలలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. పుష్యమైన పునర్వశ నక్షత్రం 0, 1, 0 వీరికి 2 0 ఉన్నాయి. మొదటి 4 నెలలో, 6 నెలలు, ఆఖరి 4 నెలలు కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. అదేవిధంగా పుష్యమైన నక్షత్రం 3, 2, 3 వీరికి కూడా 0 లేవు. వీరికి కూడా శుభయోగంగా ఉంది. ఆశ్లేష నక్షత్రం వారికి 6, 0, 1 ఉంది. మధ్యస్థంగా ఉన్నటువంటి 4 నెలలు కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. మకర నక్షత్రం 2, 1, 4 వీరికి కూడా 0 లేవు. మకర నక్షత్రం వారికి కూడా యోగకాలమే. కుంభ నక్షత్రం 5, 2, 2 వీరికి కూడా 0 లేవు. వీరికి కూడా యోగకాలంగా ఉంది. ఉత్తర నక్షత్రం 1, 0, 0 వీరికి మొదటి 4 నెలలు చాలా విశేషంగా ఉంది. తర్వాత 8 నెలలు కూడా ఉత్తర నక్షత్రం కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. హస్తా నక్షత్రం 4, 1, 3 వీరికి కూడా 0 లేదు. ఈ సంవత్సరం శుభయోగంగా ఉంది. చిత్తా నక్షత్రం మాత్రం 0, 2, 1 మొదటి 4 నెలలు కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. చిత్తా నక్షత్రం జాగ్రత్తగా ఉండాలి. స్వాతి నక్షత్రం వారు ఈ సంవత్సరం 3, 0, 4 ఉంది. అంటే మధ్యలో 0 ఉంది కాబట్టి మధ్యస్థంగా ఉన్నటువంటి 4 నెలలు కూడా జాగ్రత్తగా ఉండాలి.
అదేవిధంగా విశాఖ నక్షత్రం 6-1-2 దీనికి కూడా 0 లేదు, దీనికి కూడా యోగంగా ఉంది. అనురాధ నక్షత్రం 2-2-0 అంచేత ఆఖరం 0 కాబట్టి ఆఖరి 4 నెలలు కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. జ్యేష్ఠ నక్షత్రం 5-3 మధ్యలో 0 ఉంది, మధ్యస్థంగా ఉన్నటువంటి 4 నెలలు కూడా కొంత ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం జ్యేష్ఠ నక్షత్రం వారికి కనబడుతుంది, జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మూలా నక్షత్రం తీసుకున్నట్టయితే 1-1-1 దీనికి కూడా 0 లేదు, చాలా జయంగా ఉంది, శుభయోగంగా కనబడుతోంది. పూర్వాషాఢ నక్షత్రం 4-2-4 దీనికి కూడా 0 లేదు, పూర్వాషాఢ నక్షత్రం కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా కనబడుతోంది. మరి ఉత్తరాషాఢ నక్షత్రం చూసినట్టయితే 0-0-2 అంచేత ముందు 4 నెలలు తర్వాత ముందు 8 నెలలు కూడా చిన్న ఇబ్బందులు పడినా ఆఖరి 4 నెలలు మాత్రం కొంత శుభాన్ని చూసేటువంటి అవకాశం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కనబడుతోంది. శ్రవణ నక్షత్రం 3-1-0 మరి ఆఖరి 0 కాబట్టి ఆఖరి 4 నెలలు కూడా శ్రవణ నక్షత్రం జాగ్రత్తగా ఉండాలి. శ్రవణ నక్షత్రం వారు మకర రాశి వారు. అదేవిధంగా ధనిష్ట నక్షత్రం 6-3 ఈ సంవత్సరం ధనిష్ట నక్షత్రం వారికి కూడా 0 లేదు, వీరు కూడా శుభయోగం కనబడుతోంది. అదేవిధంగా శతభిష నక్షత్రం 2-0-1 మధ్యలో 0 ఉంది కాబట్టి వీరు మధ్యస్థం 4 నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. పూర్వాభద్ర నక్షత్రం 5-1-4 వీరు పూర్వాభద్ర నక్షత్రం వారికి కూడా 0 లేదు, ఈ సంవత్సరం వీరికి కూడా చాలా యోగంగా ఉంది. ఉత్తరాభద్ర నక్షత్రం 1-2-2 వీరికి కూడా 0 లేదు, వీరికి కూడా చాలా యోగంగా కనబడుతోంది. అదేవిధంగా రేవతి నక్షత్రం తీసుకున్నట్టయితే 4-0-0 వీరికి మొదటి 4 నెలలు చాలా విశేషంగా ఉంది, తర్వాత 8 నెలలు మాత్రం కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ విధంగా రాశి ఫలాలు ఉన్నాయి. ఈ సంవత్సరం అందరూ కూడా ప్రజలందరికీ కూడా ఈ యొక్క విలంబిరామ సంవత్సరం ఎన్నో ఆనందకరమైనటువంటి శుభవార్తల్ని శుభయోగాల్ని కలగజేయాలని, అలాగే సూర్యుడు ఆరోగ్యాన్ని, చంద్రుడు మనశ్శాంతిని, అలాగే కుజుడు ఆ సమస్తమైనటువంటి శత్రు జయాన్ని, బుధుడు బుద్ధిబలాన్ని, గురుడు జ్ఞానబలాన్ని, శుక్రుడు విలాసమైనటువంటి భోగాన్ని, అలాగే శని ఆయుర్ధాయాన్ని, రాహు సమస్తమైనటువంటి ఆ శరీర ద్రాహుద్ధారుడ్యాన్ని, అలాగే కేతువు జ్ఞానాన్ని కలగజేయాలని, దైవానుగ్రహం వల్ల శ్రీ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం వల్ల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి, అలాగే సస్యములన్నీ కూడా అభివృద్ధిలో ఉండి సకాల వర్షములు పడి ఈ యొక్క భారతదేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో వృద్ధిల్లాలని, అందరికీ కూడా నా యొక్క శ్రీరామ పీఠం నుంచి శ్రీ సద్గురు సుబ్రహ్మణ్య మహర్షి యొక్క గురు పాదాల ఉన్నటువంటి వారి చంద్రలో ఉండి చేసినటువంటి యొక్క పంచాంగ శ్రవణం, ఈ పంచాంగం యొక్క ఫలం అందరికీ శుభాన్ని కలగజేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం లోకా సమస్త శుభనో భవంతు, కాలే వర్షతు పర్జన్యాః పృథివీ సస్యశాలిని, దేశోయాం క్షోభిరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః, అపుత్రా పుత్రుణః సంతు పుత్రుణః సంతు పౌత్రుణాః, అధనాః సధనాః సంతు జీవంతు శరథాం శతం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.